ఇవాళ ధర్మారెడ్డి గారిని చూస్తే నిజంగా కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. నేను మొన్న ఆయన బిడ్డ పెళ్లికి వచ్చిన వచ్చినప్పుడు అడిగిన, ధర్మన్న ఎవరు నిలబడతారే నీ మీద అని. నేను అక్కడ వేరే మిత్రులను కూడా అడిగిన, ఇక వాళ్ళందరూ తలా ఒక పేరు చెప్పింది. కానీ నాకు అర్థమైంది ఏంటంటే, ఇలా ధర్మారెడ్డి మీద పరకాలలో నిలబడతందుకు కూడా ప్రతిపక్షాలు భయపడుతున్నాయనే మాట వాస్తవం. కొంతమందేమో నియోజకవర్గాలు మార్చుకొని జంప్ అవుతాను. చాలా పెద్ద పెద్ద నాయకులని చాలా పెద్ద పెద్ద నాయకులు మన మీసాలు తిప్పిన వాళ్ళు కూడా ఇవాళ పరకాలలో పోటీ చేయాలంటే భయపడి పక్కకు పోయే పరిస్థితి వచ్చింది. అర్థమైంది కదా నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో. కానీ ఒకటి మాత్రం పక్క, ప్రజలకు అనుకూలంగా ఉంటే, ప్రజలకు మంచి చేస్తే ప్రజలు కూడా కడుపులో పెట్టుకొని చూసుకుంటారు, తలకు అద్దుకుంటారు. అంతేగాని గూండాగిరి చేస్తాం, రౌడీగిరి చేస్తాం, ప్రజలను దబాయించి పని చేయించుకుంటాం అంటే ఇన్నటోడు ఎవడు లేడు ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో. కాబట్టి ఒకటి మాత్రం పక్క, మీకు నాకు రోజు తెల్లారలేస్తే కారు కూతలు కూసే సన్నాసులు కూడా తెలుసు. పక్క మళ్ళీ నవంబర్ డిసెంబర్లో ఎన్నికలు అయితాయి, కేసీఆర్ గారు తిరిగి మీ అందరి ఆశీర్వాదంతో ఖచ్చితంగా హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ బాధ్యతలు కూడా చేపడతారు. మిత్రులందరూ నేను ఒకటే కోరుతా ఉన్నా, దయచేసి 3-4 నెలలు చిల్లరమల్లర విమర్శలు ఎవరన్నా చేసినా, చిల్లరమల్లర మాటలు ఎవరన్నా మాట్లాడినా ఉత్తగుకోవద్దు, సైలెంట్ గినొద్దు. ఎవరు పడితే వాళ్ళు మాట్లాడతారు. ఇప్పుడే దయన్న చెప్తున్నాడు, ఇక్కడ ఫ్యాక్టరీలు రావని ఒకడు, ఇక్కడ కాలుష్యకారక పరిశ్రమలు వస్తాయని ఇంకొకడు. ఇవాళ బట్టల తయారీ ఫ్యాక్టరీలతో కాలుష్యం వస్తుందా? ఎవడన్నా మెదడునోడు మాట్లాడతాడా? అంటే ఎటు వడితటు మాట్లాడి ఈ ప్రభుత్వాన్ని బదనాం చేయాలి, ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు మసిబూసి మారేడు కాయ చేసి ఇవాళ తిమ్మిని బమ్మిని చేసి మంచి పనిలో కూడా ఇవాళ చంద్రుని మీద కదా మచ్చలెత్తికినట్టు చెడగొట్టేటోళ్ళు ఎప్పటికుంటారు. ఇప్పుడు 1 కోటి రూపాయలు ఎకరమైంది, నువ్వు తెచ్చినావా నీ ఏ తెచ్చిండు అక్కడనే ఆ మండలమే కదా. ఆత్మకూరు పోలీస్ స్టేషన్ స్థలం నాది, నేను కొనిచ్చిన. ఇలా వంచనగిరిలో కస్తూర్బా స్కూల్ పెట్టినా, మోడల్ కాలేజ్ పెట్టినా, ఏ గుళ్ళల్లో పోతే ఆ గుళ్ళల్లో వస్తే వాళ్ళకు పైసలు ఇచ్చిన. ఈరోజు పరకాల రోడ్డు ఒక కార్యకర్త చచ్చిపోతే ఒక నాయకుడు లక్ష్మణరావు అని చనిపోతే అటు ఇటు ఉండే ఆ రోడ్డును చక్కగా చేయించిన. ఆ తెలియలేదా నీకు? మేము డెవలప్మెంట్ చేసినాం ఈ పద్ధతిలో ఆయన తెలియలేదా అని అడుగుతున్నా. ఏమైనా కూడా చెర్లను చూసుడు, మొరం తీసుడు, మట్టి పెట్టుడు, రోడ్డు పోసు, అవి నీ కాంట్రాక్ట్. నేను ఇచ్చిన మొదలు నీకు కృతజ్ఞత ఉండాలి. నాకు రాజకీయ భిక్ష పెట్టింది రాజశేఖర్ రెడ్డి. నేను ఆయన పక్కనే ఫోటో లేదు, నాకు ఆయన పక్కనే నాకు ఫోటో ఇంతవరకు లేదు. నేను ఎందుకంటే చెంచాగిరి చేస్తుంది కాదు, ఖబర్దారు ఇప్పుడు కూడా ఒకటే మాట చెప్తున్నా, నువ్వు 7కి రమ్మంటే గాడికి వస్తా పరకాల్లా. ముందు 10 రోజుల ముందు ప్రకటిస్తా, మా వాళ్ళు ఉంటారు, నన్ను ఎట్లా తరివి కొడుతో చూస్తా. తరివి కొట్టే పద్ధతి అంటే ఏంటిదో అనేది కొండమురికి తెలుసు, ఆయనకేం తెలుసు. తరివి కొట్టే పద్ధతి అనేది అసలు మహుపదలు ఆయన చూడాలి. తరివి కొట్టే పద్ధతులు అంటే ఫైరింగ్ అవుతా అంటే ఎదురు నిలబడి బుల్లెట్ దిగించుకోవాలి. ఇది హీరోయిజం, ఇది తరిమి కొట్టే పద్ధతి. తరిమి కొట్టే పద్ధతి అంటే నేను కడకేశ్వరపురు పక్క ఎంపీటీసీ భర్త చచ్చిపోయాడు, ఆ పక్కదే ముస్లిం ఆ అమ్మాయి. నేను పక్క కూకుంటే అనుకున్నాయి బ్రహ్మానందమా అని, నాకు అర్థం కాలేదు. ఎందుకంటే ఆ విగ్గు పెట్టుకున్నాక నాకు అర్థమైంది లేదు, బ్రహ్మానందం ఇంకే గీరకు చుట్టాలు ఎట్లయితారు ఇవి పాపం ముస్లింలకు అని. నీకు అదే ఉండే
మరి మాకు ఫోన్ చేసి మా దేవుని దగ్గరికి పోతే కూడా మీ భార్యకు సకలంగా మరి అన్ని చీరే సారతో మేము పంపినామంటే మరి మా గొప్పతనం మీరు అర్థం చేసుకోవాలి. అంతే తప్ప కళ్ళబొల్లి మాటలు చెప్పాం. ఈరోజు కూడా చెప్తున్నా, పరకాల విషయంలో అధిష్టానం ఏ నిర్ణయం తెస్తే దాన్ని నేను కట్టుబడి ఉంటా. గెలిపించే బాధ్యత నాది. ఒకవేళ చెప్పినా కదా, నేను 2 సార్లు ఎమ్మెల్సీ, కుండా సురేఖ 4 సార్లు ఎమ్మెల్యే. ఆమెకి ఎట్లా వరంగల్ మొన్న రేవంత్ అన్న వచ్చి డిక్లేర్ చేసిండు, రేవంత్ అన్న రేపు ముఖ్యమంత్రి అవుతాడు, అప్పుడు తెలుస్తుంది మీ సంగతి. ఇలా భూములు కబ్జా చేసి నువ్వు ఎక్కడెక్కడ భూములు కొన్నావు నాకు తెలుసు, నా భూముల గురించి మాట్లాడుతున్నా. నేను దానం చేసినవన్నీ అంత కాదు, నువ్వు ఇవన్నీ దయచేసి అదే చెప్తున్నా, ఖబర్దార్. కేసీఆర్ కేటీఆర్ మళ్ళా పెట్టంటే మళ్ళా పెట్టకు. ఇప్పటికే కొండమూరి చేపట్టి నువ్వేం చేసినావు, ముగ్గురు పెట్టుకున్నావు. నాతో ఆయన ప్రాణభయం ఉన్నది, ఆయన ఉత్తరం పంపితే ఇబ్బంది. రేపు ఆయనకు మంత్రి పదవి ఇస్తే ఇప్పటికే ఆగుతలేడు, మంత్రి పదవి కొండసూరికి ఇస్తే మాకు చాలా కష్టం అని చెప్పిందంట మొదటిని. నువ్వు సిగ్గు అనిపించలే నీకు, నాకు అన్నీ కేసీఆర్ చెప్పిండు. ఇంకా ఈ కుళ్ళు బుద్ధి మానుకోవాలి. ఎక్కువ తో ఎక్కడికన్నా పోయి నువ్వు 10-20 పేర్లు పిలువు, నేను పిలుస్తా. ఈ అహంకారం, పైసల అహంకారం నువ్వు బంద్ చేసుకోకపోతే కొండమూరులో నిన్ను తరిమి కొడతానని తెలియజేస్తూ, మరి ఈరోజు పత్రికా విలేకరులు అందరికి కూడా మీరు చూస్తున్నారు, ఇక్కడ జరిగే అక్రమాలు, వరంగల్లో జరిగే అక్రమాలు, అక్కడ ఏ చెరువు, మొగిలిచెర్ల చెరువు చాలా మంచిగా ఉండే, ఇలా బొందైంది, నీళ్లు లేవు, అడిగేటోళ్ళు లేక. మా ఎంపీపీ గారు పోయి అడ్డుపడితే ఆమె మీద కేసు. పార్టీలకు రాకపోతే కేసులు. ఈ కేసులకు ఎవరు భయపడరు, ఎందుకంటే ఇప్పుడు వచ్చిండు కొండమురళి. ఈరోజు పర్కాల్లో ఉంటా, తూర్పు వరంగల్లో ఉంటా, దమ్ముంటే కాసుకోండి, రెండిట్లో తిరుగుతా. నేను వరంగల్ నిన్న హైదరాబాద్ పోయి కూడా ఫాదర్స్ డే అయితే కూడా మళ్ళీ రాత్రే వచ్చిన. నాకు ఇప్పటి నుంచి కార్యకర్తలు ఇంపార్టెంటు. కోవిడ్ వచ్చింది, అయ్యా కోవిడ్ వస్తే నేను బయటికి రాలే. కానీ మీరు కోవిడ్ వస్తే ఏం చేసినలే, ఆ బీఆర్ఎస్ టీఆర్ఎస్ వాళ్ళు రేషన్ షాప్ దగ్గర పైసలు అడుక్కున్నారు, బార్లల్లో పైసలు అడిగిండ్లు, బ్రాండ్ షాప్లల్లో పైసలు అడిగిండ్లు, సీట్లను పైసలు అడిగిండ్లు. ఆఖరికి ముస్లిం వాళ్ళను కుర్షిద్ బిర్యానీ అటువంటి వాళ్ళను కూడా పైసలు అడుక్కొని మీరు సగం మీరు ఉంచుకున్నారు, సగం మంచుకున్నారు, వాళ్ళకి ఇచ్చారు. అంతే తప్ప కొండమూరులో అట్లా చేయలే. దగ్గర వాళ్ళకి ఆడ కోవిడ్ వచ్చినాక కూడా అందరి కొందరికి నేను డైరెక్ట్ పైసలు పంపిన. మరి ఎందుకో నీకు మా లెక్క తిరిగితే కోవిడ్ రావాలి కదా, మరి తిరిగినందుకే నాకు వచ్చింది కదా. ఈయన చెప్తాడు, ఆయన అనారోగ్యం బాగా, ఆరోగ్యం బాగాలేకున్నది అని. అరే నా ఆరోగ్యం బాగాలేదని పాపం ఆ రమేష్ పర్కాల బుజ్జ రమేష్ చెప్తే ఆయనకే పెరాలసిస్ వచ్చింది, ఎందుకంటే దేవుని అటువంటి నేను. ఇప్పటికి కూడా ధర్మారెడ్డికి ఒకటే మాట చెప్తున్నా, నీ కేసీఆర్ వచ్చినా కేసీఆర్ నాయన వచ్చినా కేటీఆర్ వచ్చినా కొండమూరు తిరగబడే మనస్తత్వాన్ని మార్చుకోడు, ఇట్లే ఉంటా, ఇది నా బ్లడ్లో ఉన్నది, కార్యకర్తలను రక్షించుకుంటా, కార్యకర్తలతో ఎంబడి ఉంటా,
24 గంటలను తెలియజేస్తూ మరి ముగిస్తున్నాను. నేను ఒకటే మాట చెప్తున్నా, వరంగల్ జిల్లాలో ఉన్న ముగ్గురం బీసీల బొన్నా లక్ష్మయ్య గారు, నేను, కొండా సురేఖ, అది స్థానం నిర్ణయం చేస్తుంది మాకు. ఎందుకంటే ఎవరు ఎక్కువ మంది ఉన్నారు, ఎవరు తక్కువ మంది ఉన్నారు, తక్కువ మొక్కున ఉన్న వాళ్ళకి కంపల్సరీ ఇవ్వాలి అని అక్కడ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఒక నిర్ణయానికి వచ్చింది. జనం మధ్యలో ఉండేటోళ్ళు, జనం మధ్యలోనే ఉంటాను నేను. ఆ నమ్మకం చూద్దాం. టికెట్ విషయం కాదు నేను చెప్పేది, ధర్మారెడ్డి అంతు తేలుస్తా అని చెప్పేందుకే వచ్చిన నేను మీరు. అదృష్టం ఉంటే కంపల్సరీగా ఎమ్మెల్సీ 2 సార్లు అయినా, ఎక్కడ కాను తెలంగాణలో ఎక్కడ కూడా కాలే, నేను అనుమస్ అయినా, ఇప్పుడు ఆడ కూడా అట్లయితే కావచ్చు, చెప్పలేము. అదృష్టాన్ని బట్టి ఉంటుంది. అందరు అంటారు మెల్లకన్ను ఉంటే అదృష్టం అని, తుపాకితోని కాలితే మెల్లకన్ను వచ్చింది, ఇది అదృష్టం వచ్చింది. ఇంకంతే, అదృష్టం అనేది చెప్పొద్దా, అదే వస్తుంది ఇంటి ముందడికి, వచ్చినా అని, వచ్చినా అంటే వెంబోతా, అర్థమైందా అన్న? కంపల్సరీ అదే వస్తుంది. ఎందుకంటే ఎవరు పని గల్లోడు, ఎవరు పని తక్కువళ్ళు, ఎవరు సిఐలకు ఫోన్ చేస్తారు, ఎవరు ఏసీపీలకు ఫోన్ చేస్తారు, ఎవరు పేదోళ్ళని కాపాడతారు అనేది అక్కడ ఇంటెలిజెన్స్ వాళ్ళు చెప్తూ ఉంటారు, సెంట్రల్ ఇంటెలిజెన్స్ చెప్తూ ఉంటుంది, ఈడ ఆబ్జర్వర్ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, తిరుగుతాను వాళ్ళు కూడా చెప్తారు. అందుకే మీరే ఇబ్బంది పడద్దు, నాకు అదృష్టం ఉన్నది, నా కోరిక కూడా అదే, అది ఆయన తీరుతా అని ఆయన బాగా బులాటం ఉన్నది. కంపల్సరిగా ఆయన ఉరికిస్తే, ఉరుకుడు కాదు కదా, ఒక ఇంచు కూడా వెనుకకే, మీరు ఫోటో రంగాలు చూసింది, నా కారునే వెనుకకు తిప్పలే, నా కారులే వెనుకకు తిప్పలే, ఏసీపీ వస్తే. అటువంటి జిద్దు గల మనిషిని, రేపటి నుంచి ఏ కార్యకర్తకు పరకాలు వచ్చినా కూడా టికెట్ విషయం దేవుడెరు, రండి పని చేయించుకోండి, వెంబడి ఉండండి అని చెప్తున్నా. కంపల్సరిగా ఎవరైతే కష్టపడతాడో వాళ్ళకే ఈసారి టికెట్లు ఇస్తారు. పైరేట్ చేసిన వాళ్ళకి టికెట్లు ఇవ్వరు, ఇంగ్లీష్లో మాట్లాడితే టికెట్లు ఇవ్వరు. వీళ్ళంతా పరానా జీవులు. అంటే చేప పోతా అంటే దాని పక్క ఇట్లా ఇట్లా నలుచుకుంటే కొన్ని చిన్న చేపలు పోతాయి. అటువంటి వాళ్ళు వాళ్ళని పరానా జీవులు అంటారు, అర్థం కాలే. పెద్ద చేపను ఏమైనా అనాలంటే చిన్న చేప అన్నీ తీయాలి అని అనుకుంటారు. నేను పెద్ద చేపను, నా పక్క వీళ్ళు పరానా జీవులు, అర్థమైంది కదా. వాళ్ళు ఏం చేయలేరు. ఇంకనుందా ఏమన్నా? అంతే కదా, ఇప్పుడు కూడా చెప్తున్నా, ధైర్యంగా చెప్తున్నా, తూర్పులో కొండా సురేఖర్ గెలిపిస్తాం, పరకాల్లో అధిష్టానం ఏ ఆదేశం ఇచ్చినా తూడు తుచ్చా తప్పక పాటిస్తా, మేము బీసీలం, 2 సార్లు ఎమ్మెల్సీని, అదృష్టం ఉండి వస్తే కంపల్సరీగా కూడా చేస్తా అని మరి తెలియజేస్తున్నా. ఈ కల్పకపోవడం అంటే రోజు లేదు లేదు, వాళ్ళు మాతో కొంచెం వాళ్ళ మాట్లాడ వాళ్ళు ఇంతవరకు నాకు ఫోన్ కూడా చేయలే, నాకు ఫోన్ కూడా చేయలే, చేస్తే పోరంత నేను ఇంగిత జ్ఞానం లేని మనిషిని కాదు, అర్థమైంది కదా. అహంకారాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి, అర్థమైందా. ఆత్మాభిమానం కూడా ఉన్నది నాకు. కాబట్టి మీరు ధర్మారెడ్డి గురించి మాట్లాడండి, ఇంక 4 చెప్తా, ఇంక 4 ఎప్పుడే చెప్తా.
ఓకే. నేను ఈరోజు ఒకటే మాట చెప్తున్నా, మీరు చూసి నేను గాంధీ భవన్ పోను, ఇండ్లలో పోయి కలుస్తా. నేను మొదలే పార్టీ మారేటప్పుడే చెప్తా, నేను గాంధీ భవన్కో టీఆర్ఎస్ భవన్కో హరీష్ రావు అన్న అనేది అన్న రా అన్న రా అన్న రా అన్న నేను పోకపోయేది. ఎప్పుడో చూసినా మీరు ఇట్లా కండు పెడితే ఇట్ల నుంచి వెనుక గుంజేసింది నా కండు. మీరు అది మళ్ళీ ఒక్కసారి రివర్ తీసి సీన్ అది చూడండి. నేను పార్టీని మోస్తాదప్ప నన్ను ఏ పార్టీ మోయేది, నేనే పార్టీని మోస్తా. నేను పైసలు అడగా ఏ పార్టీ దగ్గర ఉంటే తింటాం, లేదు పేదోళ్ళకి ఖర్చు పెడతాం అంతే తప్ప వేరే లేదు అని తెలియజేస్తూ ఎవరు వాళ్ళు అడిగేది ఎప్పుడు తిరుగుతూనే ఉన్నా, ఇప్పుడు కూడా తిరుగుతా. వీళ్ళంతా మా కార్యకర్తలే కదా, జయం ఉన్నది అవిశ్వాసం పెట్టిండ్లు. అవిశ్వాసం పెట్టినాక అక్కడ చైర్మన్ మీద నేను ఫోన్ చేసి చెప్పిన జయమ్మ, వాళ్ళ బిడ్డకు చెప్పిన జయమ్మని రమ్మను అని వెంటనే వచ్చింది, బండి దిగి వచ్చింది అయిపోయింది. ఇలా కూడా నేను అదే చెప్తున్నా, నా తిరుగుడు ముచ్చట నేను తిరిగి చేస్తానా ఇంట్లో ఊకొని చేస్తానా అనేది 40 ఏళ్ళ సర్వీస్ నాకు. నేను ఆ సర్వీస్ ఇప్పుడు నీకు మొత్తం చెప్తే మరి రేపు తెల్లారుతుంది అది కానీ కర్రీ. దయచేసి పత్రికలు అందరూ కూడా భోజనాలు చేసి పోవాల్సిందిగా కోరుకుంటూ, మళ్ళీ ఇంకో తప్ప వాళ్ళ ప్రెస్ మీట్ పెట్టకుండా జరుగు చూడండి అని కూడా నీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు కూడా అదే మాట చెప్తున్నా, నేను ధైర్యంగా పరకాల పోతా ప్రచారం చేస్తా. నీకు దమ్ముంటే నీ కార్యకర్తలతోనే ఆపు. మొన్న కూడా చెప్పిన మేము ఉచ్చరించుకోవాలి. ఇప్పుడు కూడా అదే మాట చెప్తున్నా, నేను ధైర్యంగా పరకాల పోతా ప్రచారం చేస్తా. నీకు దమ్ముంటే నీ కార్యకర్తలతోనే ఆపు. మొన్న కూడా చెప్పిన ఇక్కడ కొండా సురేఖని గెలిపిస్తా, అధిష్టానం ఆదేశిస్తే నిలబడతా, లేకపోతే ఎవరన్నా ఎవరికైనా టికెట్ ఇస్తే గెలిపిస్తా అంతే తప్ప కళ్ళబొల్లి మాటలు చెప్పేది లేదు,